రోజు మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయటం మాకు అలవాటు. మేం కండలతో కలకలలాడితే మాకు ఆరోగ్యం, మీకు ఆనందం. అరే షించాన్, డోరేమాన్ ఏం చేస్తున్నారా? ఏం లేదు మా, కూర్చొని ఖాళీగా గేమ్ ఆడుతున్నాం. ఏంటోరా డోరేమాన్ షించాన్, ఈరోజు ఫుల్ బోర్ కొడుతుంది నాకు. ఫ్రాంకెన్ మామా, అలాగైతే నా దగ్గర ఒక ఛాలెంజ్ ఉంది మామా, చేస్తావా? ఛాలెంజ్? చెప్పురా, ఏం ఛాలెంజ్ డోరేమాన్? నేను చేస్తాను. గెలిస్తే నీకు బోలేని డైమండ్లు వస్తాయి అండ్ అలాగే ఒక ట్రాఫీ కూడా వస్తుంది ఫ్రాంకెన్ మామా. అయితే లేట్ ఎందుకురా డోరేమాన్, పద వెళ్ళి ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. అయితే మన లొకేషన్ చేంజ్ చేయాల్సిందే. డోరేమాన్ మ్యాజికల్ డోర్ రావాలి. ఫ్రాంక్లిన్ మామ అదిగో డోర్ కూడా వచ్చేసింది, ఇప్పుడు మనం వెళ్ళిపోవడమే లేట్, పద వెళ్ళిపోదాం. ఫ్రాంక్లిన్ మామ ఇదే మామ నేను చెప్పిన లొకేషన్, నువ్వు గనక ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే నీకు బోలేని డైమండ్లు అలాగే ఒక ట్రాఫీ కూడా వస్తుంది ఫ్రాంక్లిన్ మామ. అలాగే రా డోరేమాన్ చేసేద్దాం. అరే షించా, నువ్వే లుక్కురా పానకంలో పురుగలాగా నాతో పాటి. ఫ్రాంక్లిన్ మామ నువ్వు నన్ను ఏమనంటే నా ఫ్యాన్స్ ఊరుకోరు, ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు, మరి ముందే చెప్తున్నా. ఏదో సరదాగా అన్నాను లేరా షించా, నువ్వు లేకుండా ఎటైనా పోయినానే ఏంటి ఇప్పటి వరకు? ఫ్రాంక్లిన్ మామ నేను తినేసే వచ్చామావా. సరే రా, నాకెందుకు చెప్తున్నావు? అంటే బిస్కెట్స్ ఇస్తున్నావు కదా, తినలేదేమో అనుకోని అందుకే చెప్తున్నామా తిన్నానని చెప్పి. ఏంట్రా షించా, నా మీదే పంచా, నాకు ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను కూడా గట్టిగా పంచేస్తా. సరే సరేలే ఫ్రాంక్లిన్ మామ, నువ్వైతే చూసుకొని పోండి, లేదంటే ఇద్దరం రిప్పే. ఇంకా రిప్పా? రిప్ అంటే ఏంట్రా? రిప్ అంటే రెస్ట్ ఇన్ ప్లేస్ ఫ్రాంక్లిన్ మామ, నీకు అది కూడా తెలియదు అంటే నువ్వు వేస్ట్. ఇంకా ఇప్పుడు నువ్వు గట్టిగా పట్టుకొని కూర్చో, లేదంటే ఇప్పుడు రిప్ అవుతాం నిజంగానే ఇద్దరం. ఫ్రాంక్లిన్ మామ చూసుకొని పోండి మామ. అరే మామా, అయ్యో మామా, కళ్ళు తిరుగుతారే మామా, మామా, అయ్యో మా, ఇలాంటివి ఏమో ఉంటే ముందే చెప్పు మా, ప్రిపేర్ అయ్యి ఉంటా. ఏంట్రా షించాన్, భయపడ్డావా? ఇప్పుడు ఉంటే చూడు, ఇక్కడ చూడు, జెట్లు ఉన్నాయి, నువ్వు ఎట్ల కూర్చుంటావో ఏంటో మరి. నాకేంటి ఫ్రాంక్లిన్ మావా, హీరో లాగా పైన కూర్చొని మరి వస్తా నేను. సరే షించాన్, జాగ్రత్తగానే కూర్చున్నావు కదా, నేను పోనిస్తున్నా మరి. సరే మావా, జాగ్రత్తగా పోని, నేను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. అరే షించాన్, వేడిగా ఏమైనా ఉందా కింద? ఆ మావా, వేడిగానే ఉంది మావా. ఎందుకు మావా వేడిగా ఉంది? అంటే రాకెట్ బ్యాక్ సైడ్ నుంచి అగ్గి వస్తుంది కదరా, అందుకే నీకు వేడిగా ఉంది. ఏంటి మావా రివెంజా, నా మీద పంచా? చెప్పాను కదరా షించాన్, నాకు టైం వస్తుంది, నేను కూడా నీ మీద పంచేస్తానని చెప్పి. సరే సర్లే అబ్బా, ఎన్నెన్నో అనుకుంటామని జరుగుతాయా ఏంటి? సరే నువ్వైతే జాగ్రత్తగా పట్టుకొని కూర్చో, మనం అయితే ల్యాండింగ్ దగ్గరకు వచ్చాం. నువ్వైతే సేఫ్ ల్యాండింగ్ చేయకపో, నీకుంటుంది ఇప్పుడు నా చేతిలో. సరే సర్లే రా, సేఫ్ ల్యాండింగ్ చేస్తున్నావు, నువ్వైతే కిటికీ పట్టుకో. ఏంట్రా షించాన్ పైన అంత బాగుందా, దిగకుండా అలానే కూర్చున్నావు? ఫస్ట్ నువ్వు దిగు ఫ్రాంక్లిన్ మావా, తర్వాత నేను దిగుతాను. సార్ సర్లే బాయ్. అరే షించాన్, ఇప్పుడు మనం బోట్ లో వెళ్ళాలిరా, ఏ బోట్ లో వెళ్దామో చెప్పు. రెడ్ కలర్ బోట్ లో వెళ్దామా? అరే షించాన్, నువ్వైతే గట్టి పట్టుకొని కూర్చోరా, నీ ముందు ఈత కూడా రాదు, మళ్ళా నీళ్ళలో పడితే అంతే. ఇంకా గట్టిగానే పట్టుకుని కూర్చున్నాలే ఫ్రాంక్లిన్ మావా, నువ్వేం భయపడకు, పోనీ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం మనం. ఫ్రాంక్లిన్ మావా ఏంటి మావా, ముందర అలా తిరుగుతున్నాయి అవి? అవి అంతే రా, అవి అలానే తిరుగుతూ ఉంటాయి. ఫ్రాంక్లిన్ మావా నాకు ఒక డౌట్ మావా. నీకు డౌట్ వస్తే ఆశ్చర్యం, కానీ రాకుంటే ఆశ్చర్యం ఏముందిరా, అడుగు. మా ఇప్పుడు సడన్ గా మన బోట్ లో ఫ్యూయల్ అయిపోతే ఎట్లా మావా? దాంట్లో ఏముందిరా, నేను స్విమ్ చేసుకుంటే వెళ్ళిపోతాను, అక్కడ ఉండిపోతావు అంతే కదా. అంతేలే మావా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు? సరే గానీ నువ్వు అయితే ఇటు వచ్చేసే. అరే షించాన్, ఇప్పుడు మనం కార్ లో వెళ్ళాలి రా, దా వచ్చి కార్ ఎక్కు. ఆ మావా, వస్తున్న కార్ ది ఫస్ట్ నువ్వు. సరే వచ్చి ఫాస్ట్ గా ఎక్కురా, వెళ్ళిపోదాము, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీకన్నిటికీ తొందరే ఫ్రాంక్లిన్ మావా. సరే ఎక్కాను కదా, పోనీవు ఇంకా. అరే ఫ్రాంక్లిన్, ముందర బర్గర్లను చూస్తుంటే ఫుల్ ఆకలి అవుతుందిరా నాకు. కాసేపు ఊపిరి పట్టుకురా, ఛాలెంజ్ అవగానే మనం ఇంటికి వెళ్ళి నీకు ఎన్ని బర్గర్లు కావాలంటే అన్ని బర్గర్లు కొనిపిస్తాను, ఓకేనా? నాకు తెలుసు మావా, నేనంటే చాలా ఇష్టం అని. సరే గానీ నువ్వైతే సీట్ బెల్ట్ వేసుకొని కూర్చో, ముందర చూడు ఎలా ఉన్నాయో. నేనైతే సీట్ బెల్ట్ వేసుకున్నా మావా, నువ్వైతే మెల్లిగా పోనివ్వు. ఫ్రాంక్లిన్ మావా ఏంది మావా, దారి మొత్తం బాల్స్ ఇలా ఆడడం పెట్టారు, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని పట్టుకెళ్దాం పదా. మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం రా? అమ్ముకుంటే మంచిగా పైసలు వస్తాయి మావా, అప్పుడు నేను చాక్లెట్లు బిస్కెట్లు ఎన్ని కావాలంటే కొనుక్కొని తినొచ్చు. ఓహో నీ ప్లాన్ అదా, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు కావాలంటున్నావు బాల్స్. సరే మావా చూసుకొని పోవనివ్వు, నాకు ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి, ఏంటిది ఇలా ఉంది మామూ మావా, చూసుకొని పోనివ్వు, ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి నాకు. అరే షించాన్, ముందర కూడా సూపర్ జంప్ ఉందిరా, నువ్వైతే గట్టిగా పట్టుకొని కూర్చో, మనమైతే ఇప్పుడు గాల్లో ఎగరాలి. ఏంటి ఫ్రాంక్లిన్ మావా, కార్ రూపురేఖలు మార్చేసావు. కొన్నిసార్లు అలా అయితే ఉంటుంది రా, ఇప్పుడు మనం బైక్ లో వెళ్ళాలి, ముందర చూడు కవాసకి బైక్స్ ఉన్నాయి. అవును మావా, కవాసకి బైక్ అంటే నాకు చాలా ఇష్టము. పిల్లలు మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పిల్లలు అలాగే నేను డోరేమాన్ కలిసి ఆడే గేమ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అలాగే పిన్ మెసేజ్ లో కూడా కామెంట్ అయితే పిన్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి.
అరే శించాన్ ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలిరా, గట్టిగా పట్టుకొని కూర్చో. మా ఏంటి ముందర వీడియో గేమ్స్ ఉన్నాయి మామా, ఎత్తుకెళ్దామా ఇంటికి మనం వెళ్ళేటప్పుడు ఒకటి ఎత్తుకెళ్దామా. తీసుకెళ్ళడం ఎందుకు రా, నీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను, నేను నీ కొత్త ఇప్పిస్తాను. పిల్లలు మీరందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని, మామా కొత్త వీడియో గేమ్ ఇప్పిస్తాడు. మా నువ్వు అయితే చూసుకొని పోనీవు, దారంటే ఏంటి అడ్డం పెట్టేశారు వీళ్ళు. అవును రా శించా, నేను చూసుకునే పోనిస్తాను, నువ్వైతే గట్టిగా పట్టుకొని కూర్చో. అరే శించా, నువ్వు చెప్పేటప్పుడు నాకేం అర్థం అవ్వట్లేదు గానీ ఇన్ని బర్గర్లు చూసి నాకు ఆకలి అవుతుందిరా. అవును ఫ్రెండ్ మామ, మనం ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ బర్గర్లే తినాలి, ఏమి తినొద్దు ఇంకా. సరే లేరా, ఇప్పుడు ఈ ర్యాంప్ మనం ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చేసేసి మనం వెళ్ళిపోయి తినేద్దాం బర్గర్లు. మా ఏంటి ఇక్కడ దారి లేదు, ఓ కింద ఉందా. అరే శించాన్ ఏంట్రా ఇక్కడ కూడా అన్ని అడ్డం పెట్టారు. ఏమో మరి నువ్వైతే జాగ్రత్త పోనివు, కొంచెం అయితే కింద పడేటోళ్ళని తెలుసా. ఫ్రాంక్లిన్ మా ఎక్కడుండి చూడు మా, మొత్తం కనిపిస్తుంది మనం వచ్చిన దారంతా. అవునరా శించాన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి. అరే ఇక్కడ కూడా ఉన్నాయిరా బర్గర్స్. అవును ఫ్రాంక్లిన్ మా, ముందర ఇంకా చాలా ఉన్నాయి. అరే శించాన్ ఇక్కడ నుండి సిటీ మొత్తం కనిపిస్తుందిరా ముందర. అవును ఫ్రాంక్లిన్ మా, ముందర చూడు ఇంకా పెద్ద పెద్ద బర్గర్లు ఉన్నాయి, నువ్వు త్వరగా పోనివు. పోనేస్తున్నారా, ఇక్కడ బాల్స్ అని అడ్డం ఉన్నాయిరా, చూసుకొని వెళ్ళాలి కదా, లేదంటే మనమే కింద పడిపోతాము. అవును ఫ్రాంక్లిన్ మా, నువ్వు చెప్పింది కరెక్టే, లేదంటే మనం ఇద్దరం కింద పడిపోతాం. ఫ్రాంక్లిన్ మా ఎందుకు మా ఇవన్నీ అడ్డం పెట్టారు. మన డైమండ్స్ ట్రాఫీస్ ఊరికనే రావు కదరా శించాన్, మనం కష్టపడితేనే కదా వచ్చేది. సరే కానీ మా ముందర బర్గర్లు ఉన్నాయి చూసుకొని పోనివు. అరే శించాన్ ఏంట్రా ఈ బర్గర్లు ఇలా ఉన్నాయి, వామ్మో చూసుకొని వెళ్ళాలిరా సామి, లేదంటే కింద పడిపోతాము. అవును మా చూసుకొని వెళ్ళాలి, నువ్వైతే స్పీడ్ పోనివ్వకు, లేదంటే కింద పడిపోతాం. అరే శించాన్ ఎంతైనా గానీ డోరేమాన్ మంచి ఛాలెంజ్ ఇచ్చాడ్రా మనకి. అవును ఫ్రాంక్లిన్ మా, ఏంటి ఇక్కడ ముందర ఎంత ఇలా ఉంది, కలర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, బల్లి ఉంది కదా. అవును రా శించాన్ సూపర్ గా ఉంది ఇక్కడ ముందర చూడు ఎలా ఉన్నాయో, వామ్మో గోల్. ఫ్రాంక్లిన్ మా బల్లి కొట్టమా బాల్ ని, ముందర కూడా ఇంకో బాల్ ఉంది దాన్ని కూడా అలానే కొట్టు. ఏ సూపర్ కొట్టావు ఫ్రాంక్లిన్ మా. అరే ముందర ఏంట్రా మాయా దీపంలో ఉన్న చెట్టు లాగా ఉంది. అవును ఫ్రాంక్లిన్ మా, చిన్నప్పుడు బల్లి చూస్తూ ఉండే నేనైతే అది. చిన్నప్పుడు? అరే నువ్వు ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నావురా. సరే సర్లే మా. అరే శించాన్ గట్టిగా పట్టుకొని కూర్చోరా, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి, మొత్తం దారంతా అడ్డంగా ఉన్నాయి ఇవి ఏంటో. వామ్మో మా బల్లే వడ్డో మా, లేదంటే కింద పడేటోళ్ళం. అరే ఏంట్రా శించాన్ దారి మొత్తం బర్గర్లే ఉన్నాయి. అవును ఫ్రాంక్లిన్ మా, ఈ బర్గర్లు అన్నిటితోటి మన మెక్డొనాల్డ్ షాపే పెట్టవచ్చు తెలుసా. అవును రా శించాన్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వామ్మో మా ఇక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ కూడా ఉన్నాయి, నువ్వు చూసుకొని వెళ్ళు, లేదంటే కింద పడిపోతాం, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోతుంది. అవును రా శించాన్, మనం రేస్ ఎండ్ దగ్గరకు వచ్చేసాము రా అప్పుడే. మా పైన ఏంటి అది అలా ఊగుతుంది, నువ్వు వెనకాల నుండి వెళ్ళు, లేదంటే మనం వెళ్ళలేము. అరే శించాన్ ఏంట్రా ఇక్కడ అన్ని హెలికాప్టర్లు ఉన్నాయి, ఇప్పుడు మనం హెలికాప్టర్లు వెళ్ళాలా ఏంటి. అవును ఫ్రాంక్లిన్ మా, ఇప్పుడు మనం హెలికాప్టర్లో వెళ్ళాలి, అందుకే ఇక్కడ హెలికాప్టర్లు పెట్టారు. అరే శించాన్ నాకు హెలికాప్టర్ తోలడం రాదురా. నేనున్నా కదా మామ, నువ్వు వచ్చి హెలికాప్టర్ ఎక్కు, నేను పట్టుకెళ్తా నిన్ను. అరే శించాన్ సేఫేనా, నమ్మొచ్చా. నువ్వు ఎక్కు మా ఫస్ట్, నేను తీసుకెళ్తా అంటున్నా కదా. సరే పోనీవు ఎక్కాను. అవును కానీ శించాన్ నువ్వు హెలికాప్టర్ ఎక్కడ నేర్చుకున్నావురా. మా నేనా మా, సినిమాలో చూస్తూ నేర్చుకున్నా మావా. అరే అదేదో ముందే చెప్పింటే, నేనే డ్రైవ్ చేసేటోని కదరా, నువ్వు అటు ఇటు డ్రైవ్ చేస్తే మా ఇద్దరు ప్రాణాలు రిపేరా ఇంకా. నువ్వేం భయపడకు ఫ్రాంక్లిన్ మావా, నేను సినిమాలలో చూసి బాగా నేర్చుకున్నాను, చూడు ఎంత మంచిగా నడుపుతున్నాను. నా బాధ కూడా అదే రా, నువ్వు ల్యాండింగ్ చేసేటప్పుడు ఇక్కడే ఆగమవుతావు అని. అలా ఏం కాదు ఫ్రాంక్లిన్ మావా, చూడు మనం ఫినిష్ లైన్ దగ్గర కూడా వచ్చేసాము అప్పుడే. బాగానే నడిపేవరో చించాను, మనం ఎండింగ్ దగ్గర కూడా వచ్చేసాము, పద మనం వెళ్ళి మన ట్రోఫీని తీసేసుకుందాం. వామో మా ముందర చూడు ఎన్ని డైమండ్స్ ఉన్నాయో, అయి బల్లే బల్లే ఇప్పుడు డైమండ్స్ అన్ని మనవే. అవునరా శించాన్. పిల్లలు మీరందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, అలాగే నేను డోరేమాన్ ఆడే గేమ్ లింక్ వచ్చి కింద కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను, డౌన్లోడ్ అయితే చేసేసుకోండి.